వెంకటాద్రి నిలయ కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్న స్తరంగేతు మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 804వ నామం ఓం త్రిమూర్తిమతే నమః. త్రిమూర్తిమాన్ అంటే సృష్టి స్థితి సంహారములు నిర్వహింపటానికి ఎవరైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరం అనేటువంటి మూర్తిత్రయంగా కనిపిస్తూ ఉన్నారో ఆ మూడు మూర్తులకు ఏకమైనటువంటి మూర్తి శ్రీ వెంకటేశ్వరుడే అని చెప్పి మనకు సహస్రనామాల్లో ప్రబోధం జరుగుతూ ఉన్నది వ్యాసుల వారి ద్వారా. ఇక్కడ ఓం త్రిమూర్తిమతే నమః అని స్వామిని త్రిమూర్తిమాన్ అని కీర్తించడంలో ఉండేటువంటి స్వారస్యం ఏమిటంటే కేవలం బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వంగా సృజన పరిరక్షణ లయము అనేటువంటి మూడే కాకుండా ఆ యొక్క త్రిగుణాత్మక ప్రకృతి రూపంగా ఉండటం అనేటువంటి దాన్ని కూడా మనం గ్రహించాలి. అందుకే నారాయణీయకర్త స్పష్టంగా చెప్పాడు, తత్రాసౌ త్రిగుణాత్మకోపి చ మహాన్ సత్వ ప్రధాన స్వయం జీవేస్మిన్ ఖలు నిర్వికల్ప అహమిత్యుద్బోధక నిష్పాదక చక్రేస్మిన్ సవికల్పబోధకమహం తత్వం మహాన్ ఖల్వసౌ సంపుష్టం త్రిగుణై తమోతి బహుళం విష్ణో భవత్ప్రేరణాత్. అంటే ఓ శ్రీ మహావిష్ణు స్వరూపమా, ఈ యొక్క సాక్షి చైతన్యము జీవ చైతన్యము మహత్తత్వము ఇలా ఉండేటువంటి వాటిల్లో ఈ మహత్తత్వం అనేటువంటిది మూడు గుణాలను తన అంశములుగా కలిగింది అనేటువంటి దాన్ని మనం గమనించాలి. అంటే ఇవి మూడు గుణాలుగా ఉన్నప్పటికీ కూడా సత్వము అనేటువంటిదే ప్రధానంగా ఉన్నది. జీవుడందు ఈ నిర్వికల్పము సృష్టి రూపము అంటే ప్రపంచము వైపుకు అభిముఖం కానటువంటిది అయి ఉన్నది. అంతేకాదు ఇది అహం అనేటువంటి భావాన్ని ఉద్బోధిస్తోంది, ప్రేరేపిస్తోంది. కనుక త్రిమూర్తిమాన్ అని ఏదైతే భగవన్నామం మనం చెప్పుకుంటున్నామో, ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ త్రిగుణాలతో పుష్టి పొందినటువంటి ఈ మహత్తత్వమే తమోగుణ ప్రాధాన్యమైనటువంటి సంకల్పం వైపు అంటే ప్రపంచం వైపుకు జీవుణ్ణి నడిపిస్తూ ఉన్నది. అంటే స్వామియే ప్రపంచము వైపు నడిపిస్తూ ఉన్నాడు తన యొక్క మాయ చేత అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఇదే ఈ యొక్క దివ్యమైనటువంటి నామంలో ఉండేటువంటి స్వారస్యం. అంటే అహంభావ ప్రేరేపణం కూడా ఈ త్రిగుణాత్మకత్వం వల్ల జరుగుతోంది. ఇదంతా కూడా స్వామి నీ యొక్క ప్రేరణ చేత జరుగుతోంది కాబట్టి నీకు నేను శరణాగతి చేస్తూ ఉన్నాను. నీవు ఈ యొక్క త్రివిధాత్మకమైనటువంటి ప్రేరణతో ఉండేటువంటిది సృజింపబడుట రక్షింపబడుట లయింపబడుట అనేటువంటి స్వారస్యముతో ఉండేటువంటిది అయినటువంటి ఈ యొక్క సృష్టిలో నన్ను నీవు రక్షించుకో అనేటువంటి ఒకనొక ఆర్ద్రత మనకు ప్రతిఫలిస్తున్నది ఈ నామామృతంతో. కనుక ఇటువంటి నామామృతాన్ని మనం నిరంతరం ఆస్వాదిస్తే మనకు ఈ యొక్క సృష్టి స్థితి లయలతో కూడినటువంటి ఈ యొక్క ప్రపంచం నుంచి విముక్తి కలుగుతుంది. శాశ్వత శ్రీ వెంకటేశ్వర పదాయత్తమైనటువంటి చిత్తంతో మనం రమించి ఆ తర్వాత పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతాం. అంతటి భాగ్యం కలగాలి అంటే ఓం త్రిమూర్తిమతే నమః అని చెప్పి మనం కీర్తించాలి. కనుక త్రిమూర్తిమాన్ అని కీర్తించబడేటువంటి ఆ స్వామి త్రిగుణములకు అతీతమైనటువంటి శుద్ధ సత్వస్వరూపుడు, మన తప్పకుండా పరిరక్షిస్తాడు. అందుకే ఆయన్ని సంసార సాగర సముత్తరణైక చేతో అని చెప్పి కీర్తించడం జరుగుతున్నది. దేవదేవోత్తముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 805వ నామం ఓం అస్వప్నాయ నమః. అస్వప్నః అంటే స్వప్నమే లేనటువంటి స్థితి ఎవరికి కలుగుతుంది, నిద్ర లేనటువంటి వాడికి. అంటే ఎప్పుడూ జాగరూకుడై ఉండేటువంటి వాడికి. అంటే మరి స్వామి యోగ నిద్రలోకి వెళ్తాడండి, ఆషాఢమాసం నుంచి మళ్ళీ కార్తీక మాసం వరకు ఆయన యోగ నిద్రలో ఉంటాడు కదా అంటే ఆ యోగ నిద్ర కూడా ధ్యానాత్మకమైనటువంటి ప్రబోధమే. రోజు సుప్రభాతం పలుకుతున్నామండి అంటే నిద్రాముద్రాం నిఖిల జగతీం రక్షణే జాగరూకాం, ఈ నిద్రాముద్రితమైనటువంటి జగత్తునంతా పరిరక్షించడంలో జాగరూకుడే ఉంటాడు. కనుక ఆయన ఎప్పుడూ కూడా స్వప్నం అనేటువంటిది ఎప్పుడూ ఆయన దర్శించేటువంటి అవకాశమే లేదు. ఆయనకు స్వప్నం ఏదైతే ఉంది అని అనుకుంటున్నామో
ఆ స్వప్నము అది సాక్షాత్తు ఆయన దర్శించేటువంటిదే. సహస్రాక్ష సహస్రపాత్ అనేకమైనటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి నేత్రములతో ఉండేటువంటి స్వామి నిరంతరం లోకాన్ని అలా ఒక మధురమైనటువంటి పద్మలోచనాలతో వీక్షిస్తూ ఉంటాడు. ఆయన అనిమిషుడు, ఆయన దేవతలందరికీ ఉత్తమోత్తముడు. ఆయన ఎప్పుడు కూడా మన వలె కంటిరెప్ప వేయవలసినటువంటి అగత్యం ఆ స్వామికి లేదు. ఓ కాంతి కనిపించింది, కళ్ళు మూతలు పడిపోతాయి. ఏదైనా మనకి ప్రతికూలమైన దగ్గరికి వచ్చింది, కళ్ళు వాటికి తెలియకుండా మూతలు పడిపోతాయి. అలాగే మనం ఎప్పుడైనా వేడిమి తట్టుకోలేకపోయాం, కళ్ళు మూతలు పడిపోయి నిద్ర వచ్చింది, కళ్ళు మూతలు పడిపోతాయి. ఈ ప్రారంభమే లేదు కనుక ఆయనకి ఆ కన్ను మూసేటువంటి అవసరమే లేనటువంటి స్వామికి, ఇక కల్పములు అన్నీ కూడా లయం చేయగలిగినటువంటి స్వామికి ఇక స్వప్నములంటూ ఏముంటాయండి? కనుక ఆయన సృష్టిలో ఉండేటువంటి మనకుంటాయి. శబ్దాద్వ్యోమ తత సర్జిత విభో స్పర్శం తతో మారుతం తస్మాద్రూపమతో మహోథ చ రసం తోయంచ గంధం మహీం తోయంచ గంధం మహీం ఏవం మాధవ పూర్వపూర్వకలన దద్యాద్య ధర్మాన్వితం భూతగ్రామమిమం త్వమేవ భగవన్ ప్రకాశయ తామసాత్. విభో శబ్దం నుండి ఆకాశం, శబ్దగుణకం ఆకాశం అంటారు కనుక అటువంటి ఆకాశం ఏర్పడింది. ఇప్పుడు ఆ ఆకాశం నుండి స్పర్శ తన్మాత్రము, దాని నుండి వాయువు, వాయువు నుండి రూప తన్మాత్రము, దాని నుండి తేజోభూతము, తేజము నుండి రసన్మాత్రము, దాని నుండి జలము, జలము నుండి గంధమాత్రము, దాని నుండి పృథివీని ఇలా నీవు సృజించావు స్వామి. ఓ శ్రీ మహావిష్ణు, శ్రీమన్నారాయణ, ఈ విధంగా నీవు తామసాహంకారం నుండి పూర్వపూర్వభూతముల సంబంధము చేత ఏర్పడినటువంటి ఆ పూర్వభూతపు గుణములతో కూడిన ఉత్తరోత్తరం, అంటే ముందు ఏదైతే ఉన్నదో ఆకాశం యొక్క ప్రభావం ఈ యొక్క వాయువు మీద, వాయువు యొక్క ప్రభావం తర్వాత భూతం మీద, ఇలా ఉత్తరోత్తర భూతములను ప్రకటమయ్యేట్లుగా నువ్వు చేసావు. అభ్య పృథివీ పృథివ్యాం ఓషధయ అన్నట్లుగా ప్రకటింపజేసావు. ఇక్కడ మనం బాగా ఆలోచించాలి. అంటే ముందు శబ్దగుణకం ఆకాశం, అలా శబ్దం అనేటువంటి గుణంతో ఏది ఏర్పడింది? ఆకాశం ఏర్పడింది. ఆకాశం నుండి ఏర్పడింది ఏమిటి? స్పర్శ తన్మాత్రము నుండి మనకి అనుభవంలోకి వచ్చేటువంటి వాయువు. వాయువు ఏర్పడటం అనేటువంటిది జరిగిన తర్వాత ఆ వాయువునందు తన యొక్క విశేషమైనటువంటి స్పర్శతో పాటు తనకు ముందరి భూతము యొక్క శబ్దగుణం కూడా ఉంటుంది. అంటే గాలి వెడుతూ ఉంటే శబ్దం కూడా వస్తుంది. అలాగే మిగిలినటువంటి తేజస్సు, జలము, పృథివీ అనేటువంటి భూతముల విషయంలో కూడా మనం ఆ ముందు యొక్క దివ్యమైనటువంటి తత్వం అంతా కూడా ఇమిడి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అనేటువంటి పంచభూతములు ఉన్నాయి. వీటిలో ఈ యొక్క దివ్యమైనటువంటి ఆకాశం నుంచి వాయువు ఇలా ఏవైతే వచ్చాయో ఒకదానితో ఒకటి అనుసంధానంగా వచ్చేట్లు చేసావు స్వామి. ఇది నిజమైనటువంటి మేము భావిస్తే ఇది కళా నిజమా అని మాకు అనిపిస్తుంది. అంటే ఇది మనకు ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ ఒకనాడు దీన్ని చూసేటువంటి వ్యవస్థ మాకు లేక ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిలో ఏర్పడినటువంటి మేము ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిలో కలిసిపోతాము. ఎందుకంటే మా యందు అగ్ని ఉంది, అది జఠరాగ్ని. మా యందు గాలి ఉంది, అదే మేము శబ్దించేటువంటి దానిగా వస్తున్నది. మా యందు పృథ్వీతత్వం ఉంది, అదే ఇది. మా యందు జలం ఉన్నది, అది లేకపోతే మాకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మా యందు తేజస్సు ఉన్నది, అదే ప్రాణము. కాబట్టి పృథ్వీ తేజో వాయువు ఆకాశములు మా యందు ఉన్నాయి. కనుక మా యందు అలా ఉన్నట్లుగా ఉండి ఒకదానితో ఒకటి అనుబంధమై ఒకదానితో ఒకటి ప్రకటితమయ్యేట్లు చేస్తూ ఉన్నాయి. కనుక ఈ యొక్క విశ్వసృజన అంతా కూడా ఆలోచిస్తే ఒక సుందర స్వప్నములాగా కనిపిస్తుంది. బహుశా నువ్వు ఏదైతే ఊహ చేసావో అది స్వప్నము. కానీ అది స్వప్నము అనటానికి లౌకికమైనటువంటిది సరిపోదు కనుక, ఏదైతే కలగనుట అనేటువంటిది లేదు కనుక, ఇదంతా సత్యము కనుక, ఇది సత్యమును మేము గ్రహించాలి అంటే నిన్ను ఏ విధంగా భావించాలి? అస్వప్న,
అంటే సదా జాగరూకుడివై ఈ విశ్వాన్నంతా కూడా నువ్వు ఎప్పుడూ కూడా నిగ్రహానుగ్రహములతో కటాక్షించేటువంటి వాడు కనుక నీ స్వరూపాన్ని చెప్పుకోవాలంటే ఓం అస్వప్నాయ నమః అని చెప్పుకుంటేనే మాకు పరిపూర్ణత ఏర్పడుతుంది. అంటే జ్ఞానాత్మకమైనటువంటి స్థితిలో ఉండేటువంటి ఒక ప్రబోధమే ఈ యొక్క సుందరమైనటువంటి విశ్వం అంతా. దీన్నంతా నువ్వు భావించావు తప్పించి నువ్వు కలగనలేదు, ఇది సత్యం. కనుక దీన్ని మేము గ్రహిస్తున్నాము. లేనటువంటి ఈ ఒక బంతులని అలా అలా భూతవైద్యుడో లేకపోతే ఎవడో మీ ఐంద్రజాలికుడో చూపించాడు అనుకోండి, అది స్వప్న సదృశ్యమైనటువంటిది మాయ. కానీ ఉండి కనిపిస్తూ లయిస్తూ ఉండేటువంటిది సత్యమే. కనుక నీ యొక్క సృష్టి సత్యము, నీవు సత్యం. కనుక నిన్ను ఏ విధంగా కీర్తించాలి? ఓం అస్వప్నాయ నమః. సదా జాగరూకతతో ఉండేటువంటి వాడివి, నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళకు కూడా అటువంటి స్థితిని అనుగ్రహించేటువంటి వాడివి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో మరొక మనోజ్ఞమైనటువంటి నామం 806 ఓం స్వప్నగా యనమః. స్వప్నగహ అంటే స్వప్నగోచరుడు. ఎలాగండి స్వప్నగోచరుడు స్వామి అంటే, మనకి ప్రత్యక్ష దర్శన తుల్యమే స్వప్నం అని చెప్పి చెప్పారు. మనకి అనేకమైనటువంటి దివ్యానుభూతులు కలుగుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా కలగటానికి స్వామే కారణము. ప్రభూతాధివ్యాధి ప్రసభ చలితే మామక హృది త్వదీయం త్వద్రూపం పరమసుఖ చిద్రూపముదియాత్ ఉదంచ ద్రోమాంచో గళిత బహు హర్షాశ్రు నివహో యథా విస్మర్యాసం దురూప శమ పీడా పరిభవాన్. ఓ శ్రీనివాస, నీ యొక్క శ్రీచరణాలను ఆశ్రయిస్తున్నాను. ఎందుకని? అత్యధికములైనటువంటి ఆధులు అంటే ఆది వ్యాధుల్లో ఆధులు అంటే మనోబాధలు వీటి చేత, అలాగే వ్యాధులు అంటే శారీరకమైనగా వచ్చేటువంటివి వీటి చేత మేము మిక్కుల శోషించిపోతున్నాం. కనుక ఈ హృదయమందు చిదచిదాత్మకమైనటువంటి అంటే ఒక నిర్మల జ్ఞానరూపమైనటువంటి ఒక పరమానందాన్ని మేము పొందాలి అంటే ఆనంద నిలయంలో ప్రకాశించేటువంటి నీ రూపాన్ని మేము దర్శించాలి. అంటే మాకు ఎప్పుడూ కూడా ప్రకాశించేట్లుగా నువ్వు ఆనంద నిలయంలో నిలిచి ఉండు. అలాంటి నీ రూపాన్ని మేము దర్శిస్తే కలిగేటువంటి ఆనందానుభవం చేత మా శరీరం ఒకసారి ఒక గగుర్పాటుకి అంటే ఒక దివ్యానుభూతికి లోనవుతుంది. అప్పుడు మాకు ఆనంద బాష్ప జల ప్రవాహ రాసులు అలా వచ్చేస్తూ ఉంటాయి. ఆ ఆనంద రాసులు అలా ప్రవహిస్తూ ఉంటే సులభంగా కాదు, సరికదా, ఎంతో శ్రమతో కూడా ఉపశమింపచేయటానికి అలవి కానటువంటి బాధలచే కలిగేటువంటి ఆ దుఃఖాలన్నీ తొలగిపోయి ఆనందానుభవాలు వచ్చేస్తాయి. అంటే దుఃఖాలు ఉండవచ్చు, అవన్నీ కూడా మేము మరిచిపోయి ఆనందముగా అవి పర్యవసిస్తూ ఉంటే ఆనంద నిలయ నివాస రసికుడైనటువంటి నిన్ను దర్శించిన తర్వాత మేము రమిస్తూ ఉంటాము. కనుక మా జీవితం దుఃఖభరితం, ఆది వ్యాధులతో కూడి ఉండేటువంటిదే. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే నీ రూపాన్ని మేము దర్శించామో ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి స్వప్నాన్ని చూసినటువంటి ఒక అనిర్వచనీయ స్థితిలోకి మేము వెళ్ళిపోతాం. ఆ తాదాత్మ్య స్థితి మాకు సదా ఉండేట్లుగా చెయ్యి. ఎందుకంటే వెంకటాచల మహాత్మ్యంలోనే స్వామి రూపాన్ని చూసిన తరువాత నూనెలో ప్రతిబింబాన్ని చూసి తర్వాత కొంత సమయం తర్వాత నూనె పక్కన పెట్టేసిన తర్వాత ఊహిస్తే ఆ ప్రతిబింబం ఎలా ఉందో అది గుర్తుకు రాదు. అలా స్వామి నిన్ను దర్శించినా మాకు ఉండేటువంటి ఆది వ్యాధులతో కూడినటువంటి ఈ శరీర బాధలతో శోషింపబడేటువంటి మేము పరవశించిపోయి నిన్ను చూసాం. చూసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి అనుభవం కలిగింది. ఈ అనుభవాన్ని మేము ఒక సుందర స్వప్నమేమో అని భావించాం. అప్పుడు మాకు కనిపించేటువంటి నిన్ను మేము ఎలా కీర్తించగలుగుతాం? స్వామి నువ్వు ఒక మధురమైనటువంటి స్వప్న స్వరూపుడివి అని చెప్పే కదా కీర్తిస్తాం. కనుక నిన్ను ఎలా కీర్తించాలి? ఇంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని మా జీవితంలో మేము ఊహించిన దాన్ని ఇచ్చావు కనుక నువ్వు స్వప్నగోచరుడివే, స్వప్నగహ అని చెప్పి మేము నిన్ను తీర్మానించాలి. అందుకే వేదవ్యాసుల వారు 806వ నామంగా ఓం స్వప్నగా యనమహ అని చెప్పారు. విశిష్టాద్వైత సంప్రదాయ ప్రకారం
స్వప్నం ఎప్పుడూ కూడా అది ప్రత్యక్ష దర్శన తుల్యమైనటువంటిది. కనుక ప్రత్యక్ష దర్శన తుల్యమైనటువంటిది అంటే భగవంతుని చేత ప్రేరేపింపబడినటువంటి లేదా ఉద్దీప్తమైనటువంటి మనస్సుతో ఉండేటువంటి జీవుడు ఎప్పుడూ కూడా అలా భగవంతుడినే భావిస్తూ ఉంటే స్వప్నంలో కూడా ఆయనే కనిపిస్తూ ఉంటాడు. కనుక భక్తుల యొక్క అనుభవాల్లో, భక్తుల యొక్క కలల్లో నిండిపోయినటువంటి స్వామిని ఎలా కీర్తించాలి? ఈ విధంగా స్వప్న స్వరూపుడుగా కీర్తించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో 807వ నామం ఓం స్వప్నాయ నమః. స్వామి ఎవరు? స్వప్న, స్వప్న రూపుడు. అంటే ఏమిటంటే ఈ విశ్వములో ఆయన అంతటా ఉన్నాడు. అంతటా ఉండేటువంటి ఆయన ఒక అర్చామూర్తిగా మనకు కనిపించాడు అనుకోండి, వెంకటాచలంలో ఒక సుందరమైన స్వప్నమే అది. ఎందుకంటే స్వప్నము ప్రత్యక్ష దృశ్యం తుల్యమే కదా. అందుకే కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువెంకటాద్రీషు గంటి అరుదైన శంఖచక్రాదులిరుగడ గంటి ప్రతిలేని గోపుర ప్రభల గంటి అన్నారు తాళ్ళపాక అన్నమాచార్యుల వారు. అంటే అటువంటి మూర్తిని తర్వాత దర్శించాడు. దృశ్యతే భగవాన్ యస్య స్వప్నే సర్వస్వభావ తస్మిన్నేవ దృఢా భక్తి జాయతే నాత్ర సంశయ. ఎక్కడ తాళ్ళపాక, అక్కడ కడపకు ఒక గడపలా ఉండేటువంటి గ్రామంలో చిన్న వయస్సులో అన్నమాచార్యుల వారు స్వప్నంలో స్వామి మూర్తిని దర్శించారు. దర్శించిన తరువాత ఆయన వెళ్ళి ఆ యొక్క స్వామిని ఆస్వాదించారు ప్రత్యక్షంగా. అంటే స్వప్నంలో ఏదైతే రూపాన్ని దర్శించాడో దాన్ని ప్రత్యక్షంగా ఆయన దర్శించాడు కనుక ఆ స్వప్నమే సత్యమైంది. అంటే ఘటాల్లో ఆకాశం ఉంటుంది, మామూలుగా ఆకాశం ఉంటుంది. ఘటాల్లో ఉండేటువంటి దాన్ని ఘట ఆకాశము అంటారు, బయట ఉండేటువంటి ఆకాశం అంటారు. ఈ ఘటం పగిలిపోతే అంతా ఆకాశం అయిపోతుంది. అలాగా ఈ యొక్క స్వప్నం ఏదైతే ఉన్నదో అది సత్యమే ఆకాశం వల్ల. కాబట్టి స్వామి స్వప్నస్వరూపుడు అంటే సత్యస్వరూపుడు, స్వప్నము సత్యస్వరూపమే. కనుక ఒక మహానుభావుడైనటువంటి వాడు కలగన్నాడు అంటే అది సత్యమే అవుతుంది. తెలుగు అదేల ఎన్న దేశంబు తెలుగేను, ఏను తెలుగు వల్ల భుండ తెలుగుకండ ఎల్ల నృపుల గురువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. శ్రీకాకుళం అంటే విజయవాడ దగ్గర ఉండేటువంటి ఆ యొక్క దివ్యక్షేత్రంలో ఆంధ్ర మహావిష్ణు అక్కడ విరాజిల్లేటువంటి ఒక మహానుభావుడు, ఆయన కృష్ణదేవరాయల కళ్ళలో కనిపించి, అయ్యా వెంకటపతికి నీవు ఆశ్రితుడివి, అంటే ఆయన్ని ఇష్టదైవంగా కలిగినటువంటి వాడివి, ఆయన వేరు నేను వేరునా, రసన్నీ కానీ ఆయన నేను ఒకటే సమీక్షించి చూస్తే, అటువంటి వెంకటపతి అంటే నువ్వు ఇష్టపడుతున్నావు కనుక నువ్వు ఆ యొక్క రంగనాథుని వలచినటువంటి చిన్నది ఉన్నదే ఆ యొక్క గోద, ఆమె పైన మంచి కావ్యాన్ని రాయి, ఆముక్త మర్యాదా ప్రబంధాన్ని ఆ యొక్క వెంకటపతికే అంకితాన్ని ఇవ్వు అని చెప్పి చెప్తే వెంటనే ఆయన ఆశ్వాసాంత పద్యాలన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గొప్పగా ఆరాధన చేస్తూ అనేక పౌరాణిక సత్యాలను ఇముడుస్తూ ఆయన శ్రీనివాసునికి అంకితం చేశాడు. అనేక ఆశ్వాసాలుగా ఉండేటువంటి తొలి తెలుగు ప్రబంధం దివ్యమైనటువంటి ఆ యొక్క విష్ణుచిత్తీయం అనేటువంటి నామాంతరం కలిగినటువంటి ఆముక్త మాల్యద. కరధృత ధరారి వితరణ పరిపాలిత తొండమా నృపాలక పునరుత్తరిత నర నృబాలక శరణాగత సేవాధి భుజాంగ శరధి. అంటే ఓం స్వప్నాయ నమః అంటే ఆ స్వప్నములో సాక్షాత్కరించినటువంటి స్వరూపుడు శ్రీనివాసుడే కనుక అటువంటి ఆ దివ్యస్వరూపుడు అనేక అనుభవాలను మనకు కూడా ఇవ్వాలి అని చెప్పి ఆయన్ని ఆశ్రయిద్దాం. Thank you.